హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మీ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మీ ఛానల్ మోనటైజ్ అయిందా, మోనటైజ్ అయిన తర్వాత మన ఛానల్ని ఇంకా గ్రో చేసుకోవాలంటే ఎలాంటి వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాం. మన ఛానల్ మోనటైజ్ అయిన తర్వాత మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలంటే మీరైతే మీ ముందుగా మీ ఛానల్ అయితే థంబ్నైల్స్ పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి. థంబ్నైల్స్ పర్ఫెక్ట్గా చేస్తే మనకు సిటీఆర్ అనేది కూడా పెరుగుతుంది. సిటీఆర్ పెరగడం వల్ల మనకైతే ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. మనం ఈ విధంగా థంబ్నైల్ అయితే మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. థంబ్నైల్స్ అయితే మీరు చాలా పర్ఫెక్ట్గా చేయండి. మీరు థంబ్నైల్కి అయితే ఎక్కువ సమయం కేటాయించండి. మీ వీడియో కన్నా మీ థంబ్నైల్కి ఎక్కువ సమయం కేటాయించినట్లయితే మీ థంబ్నైల్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీ థంబ్నైల్ చాలా బాగుంటేనే మనకు సిటీఆర్ కూడా పెరిగి మనకైతే ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోగో. లోగో అయితే మీరు ఇప్పుడు దాకా ఉన్న లోగో ఒకటైతే ఇప్పుడు నుంచి మీరైతే ఒక మంచి లోగో అయితే క్రియేట్ చేసుకోండి. ఒక మంచి లోగో ఉంటే మన యొక్క వ్యూవర్స్ కూడా ఒక మంచి ఓపెన్ అనేది వస్తుంది. మీకు ఒక మంచి లోగో అయితే క్రియేట్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఒక ఛానల్ ఆర్ట్ కూడా, అంటే మీకు వెనకాల బ్యానర్ అంటే ఛానల్ ఆర్ట్ కూడా మీరైతే ఒక పర్ఫెక్ట్గా చేసుకోండి. మీ ఛానల్లో ఏమేమి కంటెంట్ ఉందో మీ ఛానల్ ఉన్న కంటెంట్ మొత్తం ఆ ఛానల్ ఆర్ట్లో కనపడేలాగా మంచిగా ఒక యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఛానల్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే నేను ఒక వీడియో చేశాను, అందులో చూడండి. ఇప్పుడు మీ ఛానల్ ఆర్ట్ చాలా మంచిగా చేసుకోవాలి. ఛానల్ ఆర్ట్ చూసి చాలామంది వ్యూవర్స్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఛానల్ ఆర్ట్ అయితే మీరు ఏమేమి అప్లోడ్ చేస్తారు అన్నీ కూడా ఛానల్ ఆర్ట్ అయితే ఉండాలి. నేనైతే మొబైల్ ఎడిటింగ్ అండ్ కైన్మా ఈ విధంగా అన్బాక్సింగ్ వీడియోస్ ఈ విధంగా నా ఛానల్ ఆర్ట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొబైల్ ఎడిటింగ్ అండ్ కైన్మాస్ట్ ఎడిటింగ్ టెక్ వీడియోస్ ఈ విధంగా అయితే నా ఛానల్ ఆర్ట్ ఉంది. మీరు కూడా మీ కంటెంట్ ఏమేమి చేస్తారో ఆ విధంగా మీ ఛానల్ ఆర్ట్ అయితే క్రియేట్ చేసుకోండి, నీట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టు. అదేవిధంగా మీ ఛానల్ కస్టమైజేషన్ చేసుకోవాలి. కస్టమైజేషన్ ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోని డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. కస్టమైజేషన్ అంటే ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా న్యూ వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోని అయితే అక్కడ మనం అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కనపడేది ఒక వీడియో, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కనపడేది ఒక వీడియోలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వరకు మన ఛానల్ కొంతమందికి అయితే న్యూ వాళ్ళకి వెళ్ళింది అనుకో, వాళ్ళ థంబ్నైల్ కానీ ఆ వీడియో కానీ చూసి వాళ్ళు క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అలా కస్టమైజేషన్ చేసుకోవాలి. కస్టమైజేషన్ ఎలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక వీడియో అయితే మనం పెట్టినాం అనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా నేనైతే ఈ విధంగా కస్టమైజేషన్ పెట్టుకోవచ్చు. ఒక వీడియోని అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను పెట్టాను కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకైతే ఒక వీడియో, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒక వీడియో, ఈ విధంగా మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా మీరు కూడా మీ ఛానల్కి అయితే సెట్ చేసుకోండి కస్టమైజేషన్. అంతేకాకుండా మీకు పాపులర్ వీడియోస్ అన్ని ఇక్కడ హోమ్ ట్యాబ్ అయితే పెట్టుకోండి. మీ ఛానల్లో ఏమేమి పాపులర్ వీడియోస్ ఉన్నాయో ఆ పాపులర్ వీడియోస్ అన్ని ఇక్కడ మీ హోమ్ ట్యాబ్ అయితే ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ మీరైతే ఎక్కువ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకోండి మీ ఛానల్లో. టెక్కి సంబంధించిన కానీ ఎడిటింగ్ వీడియోస్ ఉంటే ఎడిటింగ్ సంబంధించిన, అదే కుకింగ్ వాళ్ళు అయితే కుకింగ్ సంబంధించిన విధంగా మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించిన ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేసుకోండి. ప్లేలిస్ట్లు క్రియేట్ చేస్తే ఎవరన్నా మీ వీడియో చూసేటప్పుడు ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి నచ్చిన వీడియోని అయితే క్లిక్ చేసి చూస్తారు. అదేవిధంగా మీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని ఆ ప్లేలిస్ట్ని మీ రెండు స్క్రీన్లో అదేవిధంగా మీ ఐకార్డ్స్లో పెట్టుకోవడం వల్ల ఎవరైనా మీ వీడియో చూసేవాళ్ళు పైన ఐకార్డ్స్లో కూడా క్లిక్ చేసి వాళ్ళకి నచ్చిన వీడియో అయితే చూస్తారు. ఈ విధంగా మన ఛానల్ ఇంకా గ్రో చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎండ్ స్క్రీన్లో అండ్ ఐకార్డ్స్లో పెట్టడం వల్ల ఈ విధంగా మన ఇంకా ఛానల్ అయితే ఇంకా గ్రో చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఛానల్లో సోషల్ మీడియా లింక్స్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఏ బోర్డ్ సెక్షన్లో మీ సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా మనకు ఎక్కువ గ్రో అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా మన ఏ బోర్డ్ సెక్షన్లో మన సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేయడం వల్ల ఎవరైనా మన వ్యూవర్స్ మన ఛానల్లో ఒక వచ్చిన వాళ్ళు మన ఎబౌట్ సెక్షన్లో చూసి మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూప్ కానీ అక్కడ మీరైతే పెట్టుకోవడం వల్ల ఎబౌట్ సెక్షన్లో వాళ్ళు చూసి మన ఛానల్కి అయితే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం వల్ల కూడా మనమైతే ఇంకా ఎక్కువ గ్రో అయితే అవకాశం ఉంది. మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ లింక్స్, ఈ విధంగా ఫేస్బుక్ లింక్, మీకు ఏ ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ ఇంకా అదేవిధంగా టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ లింక్స్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. ఈ విధంగా మీరు కూడా పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడండి. అదేవిధంగా మీ వీడియో క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉండే చూసుకోండి. అదేవిధంగా మీరు ఎక్కువ లెంత్ వీడియో చేయండి, అంటే 8 మినిట్స్ కన్నా ఎక్కువ, అంటే మీ యావరేజ్ డ్యూరేషన్ బట్టి కూడా మీ అయితే వీడియో చేసుకోండి. మీ యావరేజ్ డ్యూరేషన్ చూసి అంటే మీ వ్యూవర్స్ ఎంత వరకు చూస్తున్నారు మీ వీడియోని, ఇప్పుడు మీరు ఒక 10 మినిట్స్ వీడియో పెట్టారనుకోండి, వాళ్ళు ఎంత వరకు చూస్తున్నారు, ఒక 3 మినిట్స్ చూస్తున్నారంటే మీరు ఒక 5 మినిట్స్ వీడియో చేయండి. అంతేకాని 10 మినిట్స్ వీడియో చేసి మన ఛానల్లో ఎక్కువ యాడ్స్ పెట్టుకోవచ్చు అని అలా మాత్రం మీరైతే చేయకండి. మీ వ్యూవర్స్ని బట్టి వాళ్ళకైతే చాలా తక్కువ సమయంలోనే మీరైతే ఒక మంచి కంటెంట్ అందించడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియోలు చేస్తూ అలా సోది చెప్పకండి. మీరు తక్కువ టైంలోనే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఇంకా మీ ఛానల్ అయితే ఇంకా గ్రో మరింత గ్రో అవుతుంది.
అదే విధంగా మీ ఛానల్లో పర్ఫెక్ట్ ఎస్సీ అయితే చేసుకోవాలి. ఎస్సీ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఎస్సీ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడండి. ఇలా ఎస్సీ చేయడం వల్ల మన ఛానల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు, ఏదైనా వీడియో సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ వీడియోస్ అయితే టాప్ లో వస్తాయి. ఈ విధంగా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా ఎస్సీఓ చేసుకోవడం వల్ల మన ఛానల్ వీడియోస్ అయితే టాప్ లో వస్తాయి. ఈ విధంగా మీరు కూడా మీ ఛానల్కి ఎస్సీఓ చేసుకోవడం వల్ల మీ ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. అదేవిధంగా మీ ఛానల్కి ఒక యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసుకోండి, అంటే ఒక బ్రాండింగ్ ఉండేటట్టు. ఏంటంటే అంటే www.youtube.com/telugutechnaveen, అదేవిధంగా instagram.telugutechnaveen అని, అదేవిధంగా twitter.com. ఇక్కడ ఈ విధంగా నేను డిస్ప్లే మీద ప్లే చేసినట్టు ఈ విధంగా మీరు కూడా అయితే ఈ విధంగా మీ ఛానల్కి అయితే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా ఎక్కువ అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు కూడా మీకు అయితే ఈ విధంగా ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. అదేవిధంగా మీ ఛానల్ మీద ఎటువంటి ఛానల్స్ ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా మీరు ఛానల్ పెట్టారు కదా, మీ ఛానల్ మీద వేరే ఛానల్స్ సేమ్ నేమ్తో ఉండకుండా అయితే చూసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే మీరు చేయడం వల్ల మీ ఛానల్ అయితే ఇంకా గ్రో అవకాశం ఉంది. ఈ విధంగా మీరైతే మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేయండి, ఇంకా మీ ఛానల్ అయితే ఇంకా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.